అత్తమామల నుంచి తన బిడ్డను తనకు అప్పగించాలని నెల్లూరు కలెక్టరేట్ ఎదుట సయ్యూద్ అజుమా మౌన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన బిడ్డను తనకు అప్పగించాలని, తన బిడ్డ ఎక్కడ ఉందో కనీసం చూపించమని వేడుకుంటూ ఇందుకూరుపేట ఎస్ఐ వెంకటాచలం సీఏ చుట్టూ నెల రోజులుగా తిరుగుతున్నా కనీస స్పందన లేదన్నారు. రెండు రోజుల్లో బిడ్డను అప్పగిస్తామని నెల్లూరు రూరల్ డీఎస్పీ ఇచ్చిన హామీ కూడా అమలుకు నోచుకోవడం లేదన్నారు. పోలీసు అధికారుల తీరుకు నిరసనగా నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు పూనుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు. నా పేరు సయ్యద్ అజ్మా. మాది కోవూరు మండలం పెద్దపడుపాడు గ్రామం. నేను గత 6 సంవత్సరాల క్రితం ఇందుకూరుపేట మండలం రావూరు మండలానికి చెందిన బాలబొమ్మ సురేష్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నాను. మాకు ఒక కుమారుడు సంతానము. బాబు వయసు 5 సంవత్సరాలు. 5 నెలల క్రితం నాకు నా భర్తకు మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా నేను నా బాబును తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయాను. నేను పుట్టింటికి వెళ్ళిన కొన్ని రోజులకే నా భర్త ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఆయన అంత్యక్రియల కోసం అని చెప్పి మా ఆడపడుచు భర్త అయిన అవినాష్, మా భర్త యొక్క కజిన్ అయిన అనిల్, మా అత్తగారు వీళ్ళందరూ నా బిడ్డను నా భర్త అంత్యక్రియల కోసమని నా దగ్గర నుంచి తీసుకెళ్లారు. ఇప్పటికీ అంత్యక్రియలు ముగిసి 4 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు నా బిడ్డ నాకు తిరిగి ఇవ్వటం లేదు. కనీసం నా బిడ్డ ఆచూకీ కూడా నాకు తెలియటం లేదు. బిడ్డని ఎక్కడుంచారు? బిడ్డకి ఆరోగ్య సమస్య ఉంది. ఆరోగ్య సమస్య దృష్ట్యా బిడ్డ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకుందామని మా అత్తగారింటికి వెళ్తే నన్ను కొట్టి తరిమేస్తున్నారు. కనీసం నా బిడ్డను ఇప్పటి వరకు నాకు చూపించలేదు. బిడ్డ ఎక్కడున్నాడనేది కూడా నాకు తెలియటం లేదు. గత 4 రోజులుగా నేను నెల్లూరు జిల్లాలోని ఎస్పీ సార్ని దిశా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. నా కేసుని ఇందుకూరుపేట స్టేషన్కి బదిలీ చేస్తున్నారు. కానీ అక్కడ ఎస్ఐ సార్, సిఐ సార్ నన్ను స్టేషన్ చుట్టూ తిప్పి కనీసం నా బిడ్డ ఎక్కడున్నాడనేది కూడా నాకు తెలియపరచడం లేదు. నా బిడ్డని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చూపించలేదు. నేను స్టేషన్ల చుట్టూ తిరిగినా డిఎస్పీ సార్ పిలిచి నాకు హామీ ఇచ్చారు బిడ్డని 2 రోజులు అప్పగిస్తాను అని. కానీ ఇప్పటికి 5 రోజులు గడుస్తున్నా డిఎస్పీ సార్ కూడా నా బిడ్డ ఆచూకీ నాకు తెలియపరచలేదు. దానికి తోడు ఇందుకూరుపేట ఎస్ఐ సార్ ప్రెస్ మీట్ నిర్వహించి నాకు మా అత్తగారు వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు, నా బిడ్డను 7 రోజుల్లో అప్పగిస్తానని చెబితే నేను ఒప్పుకున్నట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే నా బిడ్డని ఏం చేశారు, అసలు నా బిడ్డ ఎక్కడున్నాడు అని నాకు చాలా ఆందోళనకరంగా ఉంది. దయచేసి కలెక్టర్ సార్ అయిన ఈ విషయంలో జోక్యం చేసుకుని నాకు న్యాయం చేస్తారని అర్థిస్తున్నాను. దయచేసి నా బిడ్డను నా దగ్గరికి చేర్చండి.